అప్పట్లో నాకు యంగ్గా యంగ్ కొత్తగా వస్తున్నాము, నా గురించి ఫస్ట్ రాసింది మాగడ్డి కోడేస్తా, అతను రాశాడు క్రాంతి కుమార్ అందిస్తున్న కాంతి కిరణం అని ఫస్ట్ హెడ్డింగ్, అదే నా గురించి చూసుకోవటం జ్యోతి చిత్రంలో. అది చూసుకున్న తర్వాత ఆ రోజు పొందిన ఆనందం అంతా ఇంత కదా అసలు, నన్ను కాంతి కిరణం అంటూ పోడేడు అని చూస్తే అది ఎన్నిసార్లు చదువుకో నాకే తెలియదు, దాన్ని మరతపెట్టి మనం దాచుకుని ఎన్నో వస్తలేదు. ఆ తర్వాత ప్రాణం ఖరీదులో పసుపేటి రామారావు రాశాడు, పసుపేటి రామారావు ఏంటప్పుడు రాసినప్పుడు నాకు ఏదో ఆనందం వస్తే ఒక గిఫ్ట్ లాంటిది ఇవ్వటం, ఏదో చిన్న ఏదో చెయ్యాలి అనే ప్రయత్నం. అలా చేసిన దాంట్లో ఆయన వద్దండి నేను తీసుకోలేదు డబ్బులు అవి తీసుకుంటే అట్లాగా ఇందాక అన్నీ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాసటగా ఉన్నాడు అని అంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానం, జర్నలిస్ట్ రాసినటువంటి ఆ చిన్న నాలుగు అక్షరాలు ఈ రోజున నా బాధ్యతని వాళ్ళ కుటుంబం తరఫున కానీ అది తెలిసినది. అంటే పసుపేటి రామారావుని గుర్తుకొచ్చింది కాబట్టి అదే రామారావు నా మీద రౌడీ అయి అల్లుడు సినిమా టైం లోపల అన్న సమయంలో ఆ రోజు నాకు చాలా హెల్ప్ చేశాడు, ఎక్కడ ఒంగోలు నుంచి రైతులు తీసుకురావడం వాటికి ప్రసాద్ బాబుతోటి చేసినప్పుడు ఆ రోజు ఎముడికి మొగుడు అదే ఎముడుకు అదే 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 ఎముడుకు మొగుడు బా 150 సినిమాలు చేసి కన్ఫ్యూషన్ అండి అదే 75 అయితే గుర్తుంటుంది సరే లేదు చిన్నప్పుడు అతనికి నేను ప్రసాద్ బాబు సినిమాలో ఉన్నాడు కాబట్టి ప్రసాద్ బాబుని గురించి మాట్లాడుతూ అతనికి షీల్డ్ ఇచ్చి అతని గురించి ప్రస్తావించావు. నెక్స్ట్ జర్నలిస్ట్ సోదరులు ఎవరన్నా నువ్వు నెక్స్ట్ నిన్నే పిలుస్తారు ఇల్లు ఇల్లు అని అనేసరికి పాపం బలవంతం అతనికి ఇప్పుడు ఇష్టం ఉండదు పిలిపించుకోవడం చాలా ఇది వద్దు 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 అని పిలుస్తారు పిలుస్తారు అనేసరికి అన్న అనేసరికి నేను పిలవలేదు. నాకేంటంటే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ ఉంది పత్తి రైతులని గురించి మాట్లాడుతూ వీడి ఇతన్ని రమ్మన్నాను అక్కడ కదా ఇతని ప్రత్యేకత అని నేను అలా అనుకున్న మైండ్లో సినిమా ఫంక్షన్లో నేను ఇతను పిలవలేదు. రేపు ఫంక్షన్ ఉంది సారీ రేపు బస్ మీట్ ఉంది మా వేలచ్చేరి హనీ హౌస్లో, నేను అందరితో మాట్లాడి ఎక్కడ రామారావు అంటే రాలేదు సార్. ఎందుకు రాలేదు ఏం ప్రాబ్లం ఏంటి ఏదో నిద్ర లేదు అలిగాడు సార్. అయ్యేసరికి అలగటం ఏంటి అని అనుకోలేదు నేను వెంటనే అరే అరే అతను ఒక మనసుని గాయపరిచారు ఆ మనసుని అంటే ఆ ఫీలింగ్ తోటి ఆయన ఇంటికి వెళ్తే లేడు బిఏ రాజు కూడా ఉన్నారు అక్కడ పైన పై పోస్టుల్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి రాజు కాసేపు అలా కంపెనీ ఇచ్చాడు, తర్వాత ఒంటిగంట నరక ఆకలి అవుతుంది వెళ్ళాలి లేడు ఒంటిగంట నరకి అదే అదే అది చెప్తారు ఒంటి తర్వాత నాకు ఆకలి అవుతుంది ఆయన లేటుగా వచ్చాడు, వచ్చేదా కంగారు పడిపోయాడు. అప్పుడు ఫోన్స్ ఏం లేవు కదా కాంటాక్ట్ చేయడానికి, అయ్యేసరికి ఏమైనా కోపం వచ్చినట్టు అలిగే ఉంటాయి లేదు సార్ అందరూ అనేసరికి మీరు పిలుస్తారని నాకు అనిపించింది పిల్లలేదు అందుకని కొంచెం ఇది అనిపిస్తారు అందుకని వాళ్ళందరూ చాలా అవమానం జరిగింది అనేసరికి తట్టుకోలేక వచ్చారు సార్. అంటే నాకంటే ముందు వాళ్ళ వలన చూడిపోవటం మాటల వల్ల నేను ఇది అయిందని చెప్పుడు వచ్చారు. సరే అయ్యా ఏమనుకో నాకు అది నీకు ఈవేళ మార్నింగ్ నేను పిలిచి నీ గురించి చెప్దామని అనుకో నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను అని అన్నాను. ఆకలి అవుతున్నాయా బాబు నువ్వు ఉంటే అన్న బట్టి పెట్టని నేనే అడిగి పాప ఆవిడ కంగారు పడిపోయి తింటారా మా ఇంట్లో అలాగే ఇంట్లో తిని వాళ్ళకి ఆనందం అంతమించి నేను ఎప్పుడు వాళ్ళకి ఏమి చేసింది లేదు, ఒక ప్రేమని పంచానేమో చేసేసరికి తప్పు నా మీద వేసుకుని నా తప్పు విధంగానే వెళ్ళి క్షమాపణ కోరాను. కాబట్టి ఆ తర్వాత వాళ్ళకు పుట్టిన బిడ్డలకి మా ముగ్గురు తమ్ముల పేరు కలిసి వచ్చేలాగా అబ్బాయి పెట్టుకుని తన యొక్క ఇది ప్రేమ అనే అభిమానం తన ఆ విధంగా చాటుకున్నాడు.